అవి 1996-2004 మధ్యకాలం, చంద్రబాబు పరిపాలనా కాలం. ఆయన దిగిపోయేసరికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ పతనమైంది. అలవి కాని హామీలు, ఆర్థిక పోకడలతో రాష్ట్రాన్ని తన స్వలాభం కోసం వాడుకోవడంతో పతనమైందని అప్పట్లో ఆర్థిక వేత్తలు దుమ్మెత్తిపోశారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. చంద్రబాబు పరిపాలన 5 ఏళ్లు గడిచాక 2019లో కూడా వచ్చే ప్రభుత్వానికి గుదిబండగా తయారైంది. రాష్ట్రం అప్పు 2 లక్షల కోట్లు దాటింది. పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ అంటూ చంద్రబాబు ఎన్నికల ముందర 1000 కోట్ల రూపాయల ఓట్ల కోసం పంచిపెట్టి ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేశారు. ఈ 5 ఏళ్లలో ఆర్టీసీ ఏకంగా 6500 కోట్ల రూపాయల నష్టాలు కూరుకుపోయి సమ్మె బాట పట్టింది. ఇప్పుడు టీడీపీ అనుకూల మీడియా కూడా వచ్చే ప్రభుత్వానికి గుదిబండ అంటూ వైఎస్ జగన్ పాలించలేడని కథనాలు రాస్తున్నాయి. అందుకే జగన్ గెలిచాక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం. ఈ మేరకు వైసీపీ కీలక నాయకులు సన్నిహితులతో చర్చించినట్టు తెలిసింది. ముఖ్యమంత్రిగా 1 రూపాయి జీతాన్ని మాత్రమే తీసుకోవాలని వైఎస్ జగన్ యోచిస్తున్నారట. ఆయనతో పాటు బడా ఎమ్మెల్యే మంత్రులు కూడా ఇదే బాటలో నడవాలని కోరుతున్నట్టు తెలిసింది. ఇక ఏపీ ఆర్థిక వ్యవస్థను సెటరైట్ చేయడానికి ఆర్థిక రంగ నిపుణులు, సీనియర్ ఐఏఎస్లను ప్రభుత్వ సలహాదారులుగా నియమించాలని జగన్ యోచిస్తున్నారు. ఆర్థిక విషయాల్లో నిష్ణాతుడు అయిన ఎమ్మెల్యే అభ్యర్థి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చంద్రబాబు ఆర్థిక దుబారాపై గొంతెత్తిన అజయ్ కల్లంను ప్రభుత్వ సలహాదారుగా నియమించుకోవాలని జగన్ డిసైడ్ అయినట్లు సమాచారం. ఇక గడిచిన వైఎస్ఆర్ క్యాబినెట్లో నిష్పక్షపాతంగా పనిచేసిన కొందరు అధికారులను జగన్ సెలెక్ట్ చేసుకున్నట్టు తెలిసింది. ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసి సీఎస్గానే సేవలందించిన ఐవైఆర్ కృష్ణారావును కూడా జగన్ ఎంపిక చేసుకునే అవకాశాలున్నాయంటున్నారు. కానీ ఆయన బీజేపీలో ఉండడం మైనస్గా చెప్తున్నారు. ముఖ్యమంత్రిగా జగన్ 1 రూపాయి జీతం తీసుకుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు కూడా దుబారా తగ్గించి ఆర్థికంగా ఏపీ బలోపేతం అవుతుందని జగన్ భావిస్తున్నారు. ఇక చంద్రబాబు తన పరిపాలనలో పెట్టుబడుల పేరిట సొంత విమానాలు బుక్ చేయించి విదేశాలకు వెళ్లి ప్రభుత్వ డబ్బును దుబారా చేశాడు. దీన్ని అరికట్టాలని జగన్ భావిస్తున్నారు. సాదాసీదా జీవితాన్ని ముఖ్యమంత్రిగా కొనసాగించాలని జగన్ యోచిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.